ఏరువాక కార్యక్రమాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వేసవికాలం తర్వాత వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గాండ్రేడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన నాగులకి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నాగుల చేతపట్టి పొలంలో దుక్కుదున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం తర్వాత వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏరువాక కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని మనం గౌరవించాలని, ప్రకృతిని పరిరక్షించాలని, దాని ద్వారా అందరూ సుభిక్షంగా ఉంటారనేది ఒక అంతరార్థమని, ఇవన్నీ నీ ఏరువాక కార్యక్రమంలో భాగమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వేసవకాల తర్వాత వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏరువాక కార్యక్రమం చేయడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా ఏరువాక కార్యక్రమం, ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం, అంటే నాగలితో భూమిని దున్ని విత్తనాలు నాటి పంట పండించడం దీని అంతరార్థం. అది మొట్టమొదటిగా ఈ ఏరువాక కార్యక్రమంతో మనం మొదలు పెట్టుకోవడం జరిగేది. అటువంటిది ఇవాళ యాంత్రీకరణ జరగడం, ఇటువంటి పరిస్థితుల్లో మన పూర్వపు సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న రోజుల్లో వాటిని మరలా గుర్తు చేయాలనే ఉద్దేశంతో 2014 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా ఏరువాక కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఏరువాక కార్యక్రమాన్ని వదిలిపెట్టి జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజున రైతు దినోత్సవంగా ఈ ప్రభుత్వం ప్రకటించి చేయడం అనేది, మరి ఆ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించుకోవచ్చు కానీ ఏరువాక కార్యక్రమం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది దురదృష్టకరమైన పరిణామం. మరొకటి ఏంటంటే ఈ ఏరువాకలో ఉన్న అంతరార్థం ప్రకృతిని మనం గౌరవించాలి, ప్రకృతిని పరిరక్షించాలి, తద్వారా అందరూ సుభిక్షంగా ఉండాలనేది ఒక అంతరార్థం. మన భారతీయ సంస్కృతిలో పశువులను పూజిస్తాం, పక్షులను పూజిస్తాం, చివరికి పాములను పూజిస్తాం, భూమిని పూజిస్తాం. ఇవన్నిటినీ ఇవాళ ఎద్దులను పూజించటం, నాగల్ని పూజించటం, అదేవిధంగా భూమికి మోకరెళ్ళడం, ఇవన్నీ ఈ ఏరువాక కార్యక్రమంలో ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టారు.